ప్రభు ఏసు రక్తంలో శుభములు కలుగునుగాక కాల మొదటి శనివారము మీ ఇష్ట మార్గములను వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు మొదటి పఠనము యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదనాలుగవ వచనం వరకు మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమెత్తును మీరు ఇతరులను పీడింపకుడు అవమానింపకుడు దుష్టవాక్కులు పలుకకుడు ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మద్దహనము వెలుగుగా మారిపోవును నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును మీకు బలమును దయచేయుదును మీరు నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు వట్టిపోని చెలమవలె ఒప్పుదురు మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా ఉన్న గృహములను పునర్నిర్మింతురు మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుకొందురు ప్రాకారములను మరణ కట్టినవారుగాను శిథుల గృహములను పునర్నిర్మించిన వారుగాను పేరు తెచ్చుకొందురు మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు దానిని సంతోషకరమైన దానినిగాను గౌరవార్హమైనదిగాను భావింపుడు ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును మిమ్ము భూమియన్నంతటా మాన్యులను చేయుదును మీరు మీ పితరుడైన యాకోపు వారసభూమిని అనుభవింతురు ఇవి ప్రభువు పలుకులు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అటు పిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టుకాడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో నన్ను అనుసరింపుము అనెను అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను సుంకరులు ఇతరులు అనేకులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి అప్పుడు పరిశేయులును వారికి చెందిన ధర్మశాస్త్ర ధర్మశాస్త్రబోధుకులను సనుగుకొనుచు శంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదుగదా హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక